మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. రామచంద్రపురం మున్సిపాలిటీలో 25వ వార్డుకి సంబంధించి గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్న తీరు విధానం మనందరం కూడా తెలుసు. మరొకసారి ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏవైతే ఈ 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకాలను వివరిస్తూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం నేను వారు కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల అభ్యర్థుల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వయవైతే వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గతంలో ఎన్నడూ రాని మెజారిటీని రామచంద్రపురం నియోజకవర్గంలో తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తానని సందర్భంగా మనం చేసుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఓటే కొడుతున్నా. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి మీరు గమనించాలి. గత ప్రభుత్వా పరిపాలనకు ఈ ప్రభుత్వ పరిపాలనకు ఒకసారి వ్యత్యాసం గమనించి మరొకసారి ఏదైతే 2019 మీ అందరి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో మరొకసారి 2024 ఎన్నికల్లో మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అభ్యర్థిస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఆశీర్వదించమని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.